బాలయ్య బాబు కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్దవాళ్ళ శిక్ష లాంటిది. అప్పుడు పెద్దవాళ్ళ శిక్షలో ఈ రోజు బాలయ్య చెప్పిన పెద్దవాళ్ళ శిక్ష కింద పవిత్రమైంది. ఈ రోజు చెప్పాడు నేలకొండ భగవత్ కేసరిగా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ థియేటర్లో సందడి చేస్తున్నారు. అసలు సినిమా ఎలా ఉంది? వారి అభిమాన సంఘాలు ఇక్కడ చాలా కోలాహలంగా థియేటర్ ముందర ఎంజాయ్ చేస్తున్నారు. అసలు భగవత్ కేసరి సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలా చెప్పండి, ఇప్పుడు భగవత్ కేసరి మూవీ బాలకృష్ణ బాగా నటించాడు. అసలు సినిమా ఎలా ఉంది ఏంటి? అసలు సినిమా బాలయ్య బాబు కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, మహిళల మీద ఒక గొప్ప చిత్రం. ముఖ్యంగా అభిమానులకు మాకైతే ఒక అఖండ, ఒక వీరసింహారెడ్డి తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. హ్యాట్రిక్ వచ్చిన సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమాని చూస్తున్నంతసేపు ఒక బాలయ్య బాబుని చూస్తున్నంతసేపు లేదు, అసలు ఆ భగవంత్ కేసరి శ్రీలీల విజుబాబు క్యారెక్టర్లో చూస్తూ ఉంటే మా కళ్ళ తడి ఆరనే లేదు. ఇంకా ఎగ్జైటింగ్గా చెప్పాలని ఉంది. అసలు ఆ క్లైమాక్స్ అయితే బాలయ్య బాబు తప్పితే సిల్వర్ స్క్రీన్ మీద ఏ హీరో చేయలేడు. అసలు అద్భుతమైన ఇది. నాకు నిజంగా అంటే ఈ సినిమా తమన్ అందుకే అన్నది, మేము ఫ్యాన్స్ అందరం తమన్ని డార్లింగ్ అని పిలుచుకుంటున్నాం. 3 సినిమాలకి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ బీజిఎం ఇచ్చాడు. థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఈ దసరాకి బాలయ్య బాబు స్టామినాని చూడబోతున్నాయి. సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉంది? అసలు అంటే ఏ ఈవెంట్లో అయినా కానీ శ్రీలీల ఒక తండ్రి పొజిషన్లో ఉండి శ్రీలీల మాట్లాడుతుంది. అసలు ఏంటి శ్రీలీల? నిజంగా అంటే ఈ సినిమాకు సెలెక్షను బాలయ్య బాబు సెలెక్షన్ ఫస్ట్ అయితే, బాలయ్య బాబు గారు శ్రీలీలని సెలెక్ట్ చేసుకోవడం అనేది అది చాలా అమ్మాయికి ఇండస్ట్రీలో ఇప్పుడే 2వ సినిమా 3వ సినిమా, కానీ 100 సినిమాల తర్వాత కూడా చెప్పుకుంటే గొప్ప చిత్రం భగవంత్ కేసరి అవుతుంది. ఎందుకంటే తను హీరోయిన్గా ఎన్నైనా చేయొచ్చు. ఒక బిడ్డగా, ఒక ఆడబిడ్డగా తను ఏదైతే సఫర్ అవుతుందో, సొసైటీకి ఏదైతే మెసేజ్ ఇవ్వాలో తను చేసినందుకు చాలా గర్వపడే సినిమా. డైరెక్టర్ గారు అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీలీల ఈ సినిమాలో నాకు విచ్చుపాపలాగే కనపడుతుంది. ప్రతి తండ్రి అట్లాగే కోరుకుంటే మన ఆడపిల్లలు మన స్వతంత్రంగా హ్యాపీగా బయటకు పంపించేసుకోవచ్చు, మన గుండె మీద ధైర్యంగా నిలబడుకోవచ్చు. చాలా గొప్ప చిత్రం. మామూలుగా బాలకృష్ణ సినిమా అంటేనే ఫైట్లు, డైలాగులు కేవలం ఇవే ఉంటాయి. ఈ అన్ని చిత్రాలకి భిన్నంగా ఈరోజు సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అయిందని చెప్పేసి అభిమానులు చాలామంది చెప్తున్నారు. అసలు అంటే ఓన్లీ దీంట్లో సెంటిమెంట్ అని ఒక్కటి కాదు, ఒక్కో సినిమాలో బాలయ్య గారు ఒక్కో సెంటిమెంట్ చూపిస్తారు. దీంట్లో తండ్రి కూతుర్లు ఎలా ఉండాలి, ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో ఆడపిల్లలు అరాచకాలు జరుగుతుంటే ఆడపిల్లలపైన జరుగుతున్న హింసలపైన ఎట్లా కంట్రోల్లో ఉండాలో ప్రతి తండ్రి ఫస్ట్ గురువు దైవం అన్నట్లుగా ప్రతి తండ్రి ఆడపిల్లని ఎలా పెంచాలా, సొసైటీలో ఎలా ఒక ఆడపిల్లలా కాకుండా ఆడపుల్లిలా పెంచితే అమ్మాయికి రేపు పొద్దున సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్ సైడ్ ఉంటుంది. ఓ స్కూళ్ళలో కూడా, ప్రతి స్కూళ్ళలో ఎన్నో కార్పొరేట్ స్కూల్ నడుస్తున్నాయి. ఆ స్కూళ్ళలో కూడా పిల్లలకి ఏ పాఠం చెప్పాలా, ఏ పాఠం చెప్పకూడదు అనే ప్రబోధాన్ని దీంట్లో బాలయ్య గారు చిత్రీకరించడం చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి స్కూల్లో కూడా బాలయ్య గారు చెప్పినట్లుగా ఈరోజు ఒక ఆడపిల్లలకు కావాల్సిన మెసేజ్, ప్రస్తుతం జరుగుతున్న సొసైటీ పైన అరాచకాలు జరుగుతున్న ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని 100% సొసైటీకి ఉపయోగము. ప్రతి కన్న తండ్రి, ఒక అన్న తండ్రి కూతురులే కాదు, ఒక అక్క చెల్లెలు కావచ్చు, బావమరదలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆడపిల్లతో వచ్చి చూడాల్సిన సినిమా. ఏది తప్పు చేయాలా, ఏది తప్పు చేయకూడదు, ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది తనకు తను ప్రశ్నించుకునే సినిమా ఇది. ప్రతి ఒక్కరు క్వశ్చన్, అదే బాలయ్య గారి మెసేజ్ ఇవ్వడం అనేది, అది చెప్పడం కాదు. ప్రతి ఒక్క, ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్, ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కూడా అధ్యాపకులు వచ్చి చూడాలని, మేము ఈ సినిమా చూసే తినాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బాలయ్య గారి తరఫున కాదు, ప్రతి ఒక్కరు మనిషిగా మానవత్వంతో చెప్తున్నది ఏమంటే, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థులతో పాటు ప్రతి ఒక్క గురువు దైవం అంటారు. గురువుతోనే మొదలవుతుంది. ఆడపిల్లకి సెక్యూరిటీ ఎక్కడ వస్తుందంటే గురువుతోనే మొదలవుతుంది. దీంట్లో చూపించింది ఏకైక మొట్టమొదటి, నాకు ఇండియన్ సర్వీస్లో మొట్టమొదటి అసలు సమాజానికి ఏది అవసరం, పెద్దవాళ్ళ శిక్ష లాంటిది. అప్పుడు పెద్దవాళ్ళ శిక్షలో ఈరోజు బాలయ్య చెప్పింది పెద్దవాళ్ళ శిక్ష కింద పవిత్రమైంది. ఈరోజు చెప్పాడు సొసైటీలో మారాలంటే ఫస్ట్ ఆడపిల్లని గౌరవించాలా, అమ్మతనం చూపెట్టాలా అన్నది నెంబర్ 1గా చూపించాడు. ప్రతి ఒక్కరు మేము కోరుకునేది ఏమంటే, ప్రతి ఒక్క అధ్యాపకులు గురువులు దైవాలతో సమానంగా ప్రతి స్కూల్లో వచ్చి అధ్యాపకులు చూసి ఈ పాఠాన్ని మొదలు పెట్టాలని బాలయ్య గారి ద్వారా మేము కోరుకుంటున్నాం. జై బాలయ్య, జై జై బాలయ్య. అన్న మీరు చెప్పండి, అంటే ప్రతి సినిమా, ఇప్పుడు సింహ నుంచి లెజెండ్, అఖండ, ఇప్పుడు రీసెంట్గా భగవత్ కేసరి, అంటే బాలకృష్ణ ఏ మూవీ చేసినా కూడా ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? అవునండి, ప్రతి సినిమాలోనూ బాలయ్య గారు ఒక మంచి మెసేజ్ ఇస్తారు. అది ప్రతి ఒక్క అభిమానికి కాదు, ప్రతి ఒక్క మానవునికి గుండె కత్తుక్కుండే విధంగా ఉంటుంది. ఈ సినిమాలో చూస్తారు అందరూ ఈ లిందలు కేలిందలు, సినిమా సన్నివేశానికి ప్రతి కుటుంబానికి ఎంత దగ్గర ఉంటుంది అనేది ఈ సినిమా చూసి అర్థమవుతుంది. ప్రతి, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు స్కూల్లో ఏం నేర్పియాలంటే ప్రేయర్ ముందు ఒక సన్నివేశం పిల్లలు తల్లిదండ్రులతో ఏమి మాట్లాడాలా అనేది ఏ సందర్భంలో ఏమి చేయాలా అనేది మహిళలకి పిల్లలకి పిల్లలతో పెద్దవాళ్ళు మహిళలు చిన్న పిల్లల కాడి నుంచి బిడ్డ కాడి నుంచి పెద్ద మహిళ వరకు ఏమి తల్లితో షేర్ చేసుకోవాలనే సన్నివేశాన్ని చాలా బాగా కండికి అసలు ఆనంద భాష్వాలు ఎట్లా అట్లా మనసుకు ఇదిగా అతుక్కున్న సన్నివేశం అది आ सन्निवेश मेसेज प्रति ఒక్కరికి బాగా అతుక్కుంది। జై బాలయ్య జై బాలయ్య। ఇది ఇక్కడ అంటే సమాజంలో జరుగుతున్న ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలు గాని అక్రమాలు గాని ఇవన్నీ ఉండకూడదు। ఇది కేవలం స్కూల్ పిల్లల్లో కూడా ఒక లెసన్ లాగా చూపించాలని చెప్పేసి బాలకృష్ణ అభిమానులు కోరుకుంటున్నారు। నేను మీ రవితేజ, ఏబీపీ దేశం।